గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ, నేను మీ శాన్వి. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ ఎఫెక్ట్ ఆయిల్ ధరలపై పడనుంది. భారత్ సహా చాలా దేశాల్లో చమురు రేట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై పడింది. మన దేశానికి దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ అధికంగా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో దిగుమతి అవుతున్నాయి. ఆయిల్ రవాణా రాకపోకల్లో హార్మోస్ జలసంధి కీలకం. దీన్ని ఇరాన్ అడ్డుకుంటే మాత్రం ముడి చమురు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పై ప్రభావం పడుతుంది. హార్మోస్ జలసంధికి చమురు ధరలకు లింక్ ఏంటి అని డౌట్ రావచ్చు, దాన్ని కూడా తెలుసుకుందాం. ఒమెన్ ఇరాన్ సముద్ర మార్గంలో హార్మోస్ జలసంధి ఉంటుంది. 167 కిలోమీటర్ల పొడవైన జలసంధిలో 40 కిలోమీటర్లు ఇరుకైన ప్రాంతం మీదుగా రాకపోకలు సాగుతాయి. ప్రత్యేకించి 2 కిలోమీటర్లు దాటేందుకు నౌకల రాకపోకల కోసం నావిగేషన్ ఛానల్ సాయంతో రవాణా సాగుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ ప్రాంతాలకు రోజుకు 2.1 కోట్ల బారెళ్ల చమురు అంటే 21 మిలియన్ల క్రూడ్ ఆయిల్ ఎగుమతి అవుతుంటాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో 21%తో సమానం. భారత్ రోజువారీ అవసరాలకు సంబంధించిన 85% క్రూడ్ ఆయిల్ సౌదీ, ఇరాక్, యుఏఈ నుంచి వస్తుంది. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ రవాణాకు హార్మోస్ జలసంధి కీలకం. ఈ నేపథ్యంలో ఒకవేళ హార్మోస్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే చమురు రవాణాకు ఎర్ర సముద్రం మీదుగా తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. కానీ ఎల్ఎన్జీ దిగుమతి మాత్రం అటువంటి సౌలభ్యం లేదు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం మన దేశ ఇంధన ధరలపై ప్రభావం చూపుతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందుకు సర్వే సంస్థలు కూడా అవుననే అభిప్రాయానికి వచ్చేశాయి. రోజు రోజుకు మారుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు దిగజారితే ఇబ్బందులు పడాల్సిందే. రష్యా నుంచి భారత్కు ఇంధన దిగుమతులు ఇటీవల పెరగడం కాస్త ఊరట కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.